కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాలు తీసుకువచ్చి రైతుల వెన్ను విరుస్తుందని ఆ చట్టాలు రద్దు చేసేంత వరకు పోరాటం ఆగదని అఖిలపక్ష రైతులు వామపక్ష పార్టీల నేతలు హెచ్చరించారు. ఒంగోలు నగరం గుంటూరు రోడ్డులోని రిలయన్స్ షోరూం వద్ద అఖిలపక్ష రైతులు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు కేంద్ర ప్రభుత్వం మేలు చేయకుండా కార్పొరేట్ సంస్థలైన రిలయన్స్ అదానీ లాంటి వారికి కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. మోదీ పాలనలో జై జవాన్ జై కిసాన్ అంటూనే రైతుల ఆదాయాన్ని 90% బడా నేతలకు అందిస్తున్నారని అన్నారు. ఎన్నికల ముందు వ్యవసాయ రంగాన్ని రక్షించి రైతులకు మేలు చేసే కొత్త విధానాలు తెస్తామని చెప్పిన కేంద్ర పాలకులు స్వామినాథన్ కమిటీని పక్కన పెట్టారన్నారు. నూతన వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చి అన్నదాత ఆదాయాన్ని అప్పనంగా ఇతరులకు కట్టబెట్టడం ఏ మేరకు న్యాయమని ప్రశ్నించారు. ఇప్పటికైనా రైతుల బాధలు అర్థం చేసుకుని నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం జిల్లా నేతలు, రైతు సంఘం నేతలు, మహిళా సమాఖ్య నేతలు, సిపిఐ ఎమ్మెల్యే, న్యూ డెమోక్రసీ నాయకులు, పీవీడబ్ల్యూ మహిళా నాయకురాలు పాల్గొన్నారు. దేశానికి విన్నపం అదరంతా వింటూ ప్రచారం చేస్తున్నారు. కానీ రైతు దగ్గర కొల్లబడుతున్నటువంటి రిలయన్స్ కంపెనీ ఉత్పత్తులను దేశ సంపదకుందాం కాపాడుకుందాం, భారత వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల కబంధ హస్తాల నుంచి భారత వ్యవసాయ రంగాన్ని జిల్లా నాయకులు ఆయన అధ్యక్షత వహించాల్సిన నేత తరపున మనవి చేస్తున్నా. అట్లాగే ప్రజా సంఘాల నాయకులు అందరూ తెచ్చున్నారు. రైతులు మాట్లాడుతున్నారంటే మరి రైతు ఇది రైతు రాజ్యమా? కార్పొరేట్లు మరి నిరుత్సాహపడతారని ఒకటి, ఈ చట్టాలు కానీ అమలు చేస్తే మరి రైతులు ఇబ్బంది పడతారని చెప్పని నరేంద్ర మోడీ మరి ఎన్నికల్లో 2019లో ఎన్నికల్లో మరి నరేంద్ర మోడీ మరి ఎన్నికల యొక్క ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఏం చెప్పాడు? రైతుల్ని 2022 కల్లా రైతుల ఆదాయాన్ని మొత్తం రిలయన్స్ ఉత్పత్తుల్ని నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ 3 నల్ల చట్టాలు వ్యవసాయ రంగానికి రైతుకు ఊరివేసే 3 నల్ల చట్టాలని రద్దు చేసేంత వరకు పోరాటం ముందుకు సాగుతుందని తెలియజేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాము. మోదీ ప్రభుత్వం శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు సమావేశాల్లో 3 నల్ల చట్టాలు ఇటు వ్యవసాయానికి రైతుకి మొత్తం ప్రజలకి భారత ప్రజలందరికీ కూడా నష్టపరిచే ఈ 3 నల్ల చట్టాలు కూడా కార్పొరేట్ అనుకూల చట్టాలు. రిలయన్స్ అంబానీ ఆదానీలు బిర్లాలు టాటాలు కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన ఈ 3 నల్ల చట్టాలు కూడా వాళ్ళకు అనుగుణంగానే తీసుకొచ్చారు. వాళ్ళ అభిప్రాయాల మేరకే ఈ 3 నల్ల చట్టాలు తెచ్చారు. అందుకే ఈరోజు రైతాంగం ఢిల్లీలో దేశవ్యాప్తంగా ప్రధానంగా పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ అన్ని రాష్ట్రాల నుంచి కూడా వచ్చి లక్షలాది మంది ఆందోళన చేస్తున్నా కానీ బీజేపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు. లేకపోగా ప్రత్యామ్నాయంగా రైతు వ్యతిరేక పోరాట కార్యక్రమాలు చేసుకొచ్చి ఈ రైతు ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తా ఉంది. రైతు సంఘాలు రైతు ఉద్యమాలు గత 4 సంవత్సరాలు అడిగిన చట్టాలను చేయకుండా రుణమాఫీ కానీ లేదా మద్దతు ధరలకి భద్రత కల్పించే చట్టాన్ని కానీ అడిగితే మరి చేయకపోవటం, మరి వాటికి ప్రత్యామ్నాయంగా వాళ్ళు అనుకున్న చట్టాలని 3 చట్టాలను తీసుకొచ్చి పెట్టి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే పద్ధతిలో నిబంధనల్ని విధించి మరి వాళ్ళ రైతుల మేలు కోసమే మేము ఈ చట్టాలు తెచ్చాము. రైతు ఉద్యమాల్లో పాకిస్తాన్ వాళ్ళు చైనా వాళ్ళు చొరబడుతున్నారు, రెచ్చగొడుతున్నారు, లేకపోతే అసాంఘిక శక్తులు చొరబడి అని చెప్పి చేసే అబద్ధ ప్రచారాన్ని ఇప్పటికైనా మానుకోవాలా? మీ మాయ మాటల్ని మభ్య పెట్టే మాటల్ని నమ్మే దశలో రైతులు లేరు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లా ఉపసంహరించుకోకపోతే రైతాంగ ఆగ్రహానికి గురై పాత పాలక వర్గాలు ఏ పద్ధతులు అయితే అధికారాన్ని కోల్పోయారో మీకు కూడా అదే గతి పట్టింది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మిత్రులారా, మీరు ఒక అంశం చూడండి. ఇదే కంపెనీ 2-3 సంవత్సరాల కిందట రిలయన్స్ జియో సిమ్ములు ఫ్రీగా ఇచ్చింది. నెట్ ఆడుకోవచ్చు, ఎంత అపరిమితంగా మాట్లాడుకోవచ్చు అని చెప్పింది.
देश में युवत पेदोल्लू समस्तों को सिम्मू फ्री वस्तने भाव तो तस्कोर तरवा फ्री रद्दी इवा मामूल डबूल मिगल नोटाला पड़ता है इदे व्यवसाय चटा रिलायंस मार्चल्लो व्यवसाय उत्पत्ल वस्ते प्रजल यागोल की संबंधी चाल इबूल पड़ेट पैस्थित वस्तु दाखिल उदाहरण कोसमें रिलायंस सिम संगे रिलायंस सिम बेरीज उदाहरणी चट अदे क्रम रईता तीव्रमेंट संक्षोभा आत्महत्य पुरीकल अंशाई।